దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అమరావతిలో నేను అడుగు పెట్టాను. ఇక్కడికి వచ్చి చూస్తే అప్పట్లో నిర్మాణం సగం సగం కంప్లీట్ అయిన భవనాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ పూర్తయి ఉంటే ఈ అమరావతి రూపురేఖలే వేరుగా ఉండేవి. ఇప్పుడు వెనక కనిపిస్తున్న 1, 2, 3, 4, 5, 6, 7 దాదాపు 7-8 బ్లాకులు కనపడుతున్నాయి కదా. ఇవైతే దాదాపు 85% భవనాల నిర్మాణం పూర్తయిపోయింది. ఇవన్నీ కూడా ఉద్యోగుల క్వార్టర్స్ అని చెప్తున్నారు. అందులో గెజిటెడ్ ఉద్యోగులని, తర్వాత కేటగిరీ వైజ్గా వాళ్ళందరికీ కూడా నివాసానికి ఈ భవనాల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఎల్ఎన్టి సంస్థ వీటిని నిర్మించింది. సో లాస్ట్లో ఈ కంప్లీట్ అయిపోయే దశలో గవర్నమెంట్ మారిపోవడంతో చివరికి ఆ భవనాలన్నీ కూడా ఎలా అయిపోయాయో మీరు ఒకసారి ఎదురుగా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దాని ముందున్న ప్రాంతం అంతా ఒక అడవిని తలపించేలా ముళ్ళకంపలన్నీ మొలిచిపోయి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోడ్లను కూడా కాస్త క్లియర్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ రోడ్డు మీద కూడా ఎన్నటిదాకా కారు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంటే అటుపక్క ఇటుపక్క ఉన్న ముళ్ళకంపలన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం ప్రొక్లైనర్ల సాయంతో వాటన్నింటినీ కూడా క్లీన్ చేయిస్తోంది. ఇది మన అమరావతిలో కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అండి. ఎన్నో సంవత్సరాలుగా పాడుబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా చూసారుగా వెనకాల పోలీసు వాళ్ళు పహారా వచ్చేసింది. మళ్ళీ కార్లు సందడి మొదలైంది. వందల కోట్లు పెట్టి కట్టిన అపార్ట్మెంట్లన్నీ ఇలా ఆగిపోయి ఇవాళ రోజున మళ్ళీ వాటికి పోరబోతుంది. మాకు 2 సెంట్లు స్థలం కూడా లేదు ఇక్కడ అమరావతిలో. కానీ ఎంతో బాధపడ్డాం, నడకం చూసాం. ఒక క్యాపిటల్గా నేను ఏ పార్టీ మనిషిని కాదు, టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, కానీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ క్యాపిటల్ ఇలా ఆగిపోయిందని చెప్పి నరకం చూసి బాధపడి మనసులో ఏడ్చుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవాళ రోజున ఇలా మళ్ళీ మొదలవటం అనేది, ఈ కార్లు, ఈ ఉత్సాహం, ఈ సందడి మళ్ళీ కనిపిస్తుంటే ఈ ఊరికి పుట్టి పెరిగిన వాడిగా గుండెల్లో ఎంతో ఆనందం. చూసారు ఈ బిల్డింగ్లు, వేల కోట్లు బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి.